నమస్కారం అండి, నేను మీ మాస్టర్ పరమేష్. ఐశ్వర్య సిద్ధి మీ యొక్క కోరికలకు సంబంధించి గాని, మీ యొక్క అఫర్మేషన్స్ గాని, మీ యొక్క జీవిత లక్ష్యాలు ఈ 2023 లో మీరు సాధించబోయే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మీకు ఇక్కడ పౌర్ణమి మెడిటేషన్ అనే ఒక కార్యక్రమాన్ని మనము కండక్ట్ చేస్తున్నాం. జనవరి 6వ తారీఖు 2023, ఇది న్యూ ఇయర్ కింద ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ నెంబర్ కి అప్రోచ్ అయ్యి మీ యొక్క లైఫ్ ని న్యూ ఇయర్ లో అద్భుతంగా ఉంచుకోగలుగుతారని పూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్ పరమేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఐశ్వర్య సిద్ధిలో భాగంగా 7వ ఎపిసోడ్, 8వ ఎపిసోడ్ చూసాము. ఇప్పుడు 9వ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు? 9వ ఎపిసోడ్లో మనకు 9 అంటే ఈజ్ అ 9 నెంబర్, కాబట్టి ఈ 9వ ఎపిసోడ్లో 999 గురించి తెలుసుకుందాం మనం. ఈ 999 అంటే ఆల్మోస్ట్ సంఖ్యాపరంగా కూడా 9వ నెంబర్. ఈ 9వ నెంబర్కి ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ గురించి మనము ఈ ఐశ్వర్య సిద్ధిలో తెలుసుకుందాం. 9 అనగానే మనకు ముందడగా గుర్తొచ్చేది 9, 9తో ఇంటూ చేసినా కూడా 9 వస్తుంది. మనకు యూనివర్సల్గా కూడా చూసుకుంటే, అంటే మన ఏంజిల్స్ నెంబర్స్ కింద క్యాల్కులేషన్ చేసుకున్న 999 ఈజ్ ద మెరాకిల్ నెంబర్ కిందనే ఉంటుంది. ఈ మెరాకిల్ నెంబర్ కింద మనం ఏం చేయొచ్చు అంటే, మనకు ఈ 999 కనుక కనిపిస్తే, అంటే మీకు కరెన్సీ నోటు మీద కానీ, ఎక్కడైనా వెహికల్ మీద కానీ, తర్వాత మీరు బుక్లో కానీ, న్యూస్ పేపర్స్, అంటే మీ యొక్క దినచర్యలు ఎక్కడైనా కానీ కనపడుతుంది అంటే కనుక, మీరు ఈ యొక్క వర్క్ను ఏదైతే చేస్తున్న పనిని అక్కడితో స్టాప్ చేసి కొత్త వర్క్ని చేయాలన్నట్టుగా సూచనప్రాయంగా మీకు అది 999 అనేది కనపడడం జరుగుతుంది. అంటే మీరు గతానికి సంబంధించింది ఏదైతే ఉందో అక్కడికి స్టాప్ చేసి అక్కడ మనము థ్యాంక్ఫుల్గా, అంటే ఇక్కడ వరకు జరిగింది, ఇక్కడ కొత్తది, అంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్, ఒక జాబ్లో ఉన్న పర్సన్కి ప్రమోషన్ వచ్చింది అనుకోవాలి, అంటే అక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అక్కడ విడిచిపెట్టేసేసి దానికి థ్యాంక్ఫుల్ చెప్పుకుంటూ భవిష్యత్ కార్యాచరణకై ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఈ 999కి అంత పవర్ఫుల్గా ఉంటుంది. అందుకని 999 నెంబర్కి ఎవరికైతే కనపడుతుందో వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. సార్, ఇప్పుడు 999 అనే నెంబరు నోటు మనకు దొరుకుతుంది అంటారా నిజంగానే? ఎస్, 999 అనేది మీకు ఎవరికైనా దొరకొచ్చండి. మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గరే చూడండి, ఇస్ ఎ 999 నెంబర్. ఈ 999 నెంబర్ అనేది చివరిలో కానీ స్టార్టింగ్లో కానీ ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ఈ 999 వచ్చింది అంటే మీకు ఆల్రెడీ యూనివర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన యొక్క జీవితంలో ఇక్కడ వరకు నువ్వు చేసిన వర్క్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఓకే, మీకు భవిష్యత్తులో కూడా ఇంకా ఆపర్చునిటీస్ అనేది సాటిస్ఫాక్షన్గా ఉన్న దాని మీద ఇంకా ఎక్కువగా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు బిజినెస్లో ఉన్నారనుకోండి, ఆ బిజినెస్కి సంబంధించి ఇంకా వేరే ప్లాన్ చేయొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ 999 నెంబర్ మీకు మెరాకిల్గా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సీనియర్ ఎన్టీ రామారావు నెంబర్ 999, అంటే 9 నెంబర్. ఆ పర్సన్దే తీసుకుంటే కనుక తను సినీ ఫీల్డ్లో కానీ, తర్వాత రాజకీయంలోనే కానివ్వండి, తను ఏ ఒక్క రంగంలో వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ఎవర్గ్రీన్గానే ఉన్నాడు. అంటే 9 నెంబర్ ఈజ్ ద ఎవర్గ్రీన్ నెంబర్ అనమాట. 9 నెంబర్ అంటే 999కి ఉన్న పవర్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి 999 నెంబర్ కనుక మీకు నోటు కానీ ఇలాగే ఎవరి దగ్గర నుంచి అయినా కనపడుతుంది అంటే, మీకు యూనివర్స్ నుంచి ఇచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మీరున్న దాని నుంచి నెక్స్ట్ చేంజ్ అవుతున్నారు అనేది సిమ్టమ్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. సార్, నిజంగా ఈ 999 అనేదానికి అంత పవర్ ఉందంటారు అసలు? ఎస్ సార్. ఇప్పుడు ఈ 999 నెంబర్ ఒకవేళ లేదు, నోటు లేదు, సో దీన్ని అఫర్మేషన్గా 9 టైమ్స్ రాసుకోవచ్చు అంటారు. మరి అది అట్లా వర్కౌట్ అవుతుంది అంటారు? ఈ 999 విషయంలో మాత్రం ఇది చేయడానికి లేదండి. 786 అనే దానికి మీరు ఇందాక మనం గతంలో వీడియోలో చెప్పుకున్నట్టుగా 786 నెంబర్ అనేది రాసుకోవచ్చు. బట్ 999 నెంబర్ అనేది మనం చెప్పుకోవడానికి లేదు. ఈ 999 ఉన్న స్పెసిఫికేషన్ ఏమవుతుందంటే, ఈ 999 అనే దాంట్లో టోటల్గా ఈ 9 నెంబర్కి వచ్చేసి మన ఆది దేవుళ్లకు సంబంధించి కానీ, ఆది గురువు అనేటువంటి శివుడికి సంబంధించి కానీ, లలితాదేవి అంటే మన లక్ష్మీదేవి కానీ, వీళ్ళందరికీ కూడా 9 నెంబర్తోటే సంబంధించిన వాళ్ళు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ యొక్క నెంబర్ 999 ఉన్న నోట్ ఏదైతే ఉంటుందో మీరు ఎవరి దగ్గర కానీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని తీసుకొని ఈ నెంబర్కి మీరు ఈ నోటుకి పక్కన, అంటే చివరిలో కానీ సో మీరు కరెక్ట్గా సెంట్ వేసేసి దీని మీద ఓం అనే ఒక అక్షరం రాయండి. సింపుల్, అది కూడా పెన్సిల్తో రాయండి. రాసేసి మీ యొక్క పర్సులో కానీ, మీ యొక్క డబ్బులు పెట్టే ప్లేస్లో కానీ ఎక్కడైనా పెట్టేసిన తర్వాత మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇందాక చెప్పినట్టుగా మీ గతానికి ఏవైతే ఉన్నాయో, అంటే భవిష్యత్తుకు సంబంధించి ఆప్షన్స్, అవకాశాలు ఏవైతే వస్తున్నాయో వాటిని గమనించి దాంట్లో మీరు వెళ్ళండి. అంటే గతానికి సంబంధించినటువంటి ఏవైతే వచ్చాయో వాటిని వదిలిపెట్టే అనే సూచనగానే మీకు 999 వస్తుంది. సో ఈ 999 నోట్ వచ్చినప్పుడు దీన్ని ఖర్చు చేయాలంటారా లేకపోతే దాపెట్టుకోవాలంటారా? ఎస్, 999 అనేది మీ యొక్క కోరిక నెరవేరింది అనుకుంటే కనుక, మీకు ఓకే సాటిస్ఫాక్షన్ ఉంది అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఖర్చు చేయొచ్చు. లేదు మీ కోరిక ఇంకా నెరవేరలేదు అనుకుంటే అది పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడే కానీ విశ్వం రూల్ ప్రకారంగా ఇతరులకు ఉండాలి, ఇతరులు కూడా మనతో పాటు వెదగాలి అని అనుకున్నప్పుడే మీకు ఇంకా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే ఖచ్చితంగా ఈ నోట్ వచ్చిన తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిన తర్వాత ఈ నోటుని ఖర్చు చేయడం అనేది ఉత్తమం అని నా సలహా. 999 టెక్నిక్ అంటే దీనికి మీరు ఇంకొక అఫర్మేషన్ ఇంకోటి సూపర్గా పనిచేసేది ఏంటంటే, మీకు అంటే 999 నోటుకు కాకుండా మీ లైఫ్లో అంటే మీ యొక్క డబ్బుకు సంబంధించింది, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కింది స్థాయిలో ఉండి వాళ్ళు ఎదగలేకపోతే కనుక వాళ్ళు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మీ యొక్క ATM స్లిప్ కానీ ఏదైనా చెక్కు కానీ తీసుకొని మీ టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ టోటల్, ఎగ్జాంపుల్ మీది 10,000 ఉందనుకుంటే ఆ 10,000కి పక్కన 999 రాయండి. అంటే ఏసీ అఫర్మేషన్ చేయండి, అంటే ఇంత డబ్బు మీ యొక్క అకౌంట్లో ఉంది అన్న భావన చేయాల్సి ఉంటుంది. ఇది కూడా వండర్ఫుల్ టెక్నిక్ అనమాట. అంటే 999 టెక్నిక్ కింద తీసుకుంటారు దీన్ని. దీన్ని ఎవరైనా చేయొచ్చు, అంటే సాధారణ వ్యక్తి చేయొచ్చు, బిజినెస్ మ్యాన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. 999 టెక్నిక్ ఇది దాదాపుగా 999 నోట్తో పాటు 999 టెక్నిక్ అంటే మీ యొక్క ATM కార్డులో ఉన్నటువంటి స్లిప్ అంటే బ్యాలెన్స్ స్లిప్ తీసుకొని దాంట్లో మీకు 1000 రూపీస్ ఉన్న 999 అండి, అప్పుడు ఎంత అవుతుంది? 11,000 రూపాయల వరకు అవుతుంది. అవును, అలా మీ యొక్క డబ్బులు ఇంత ఉంది అన్న ఒక భావన ఫీలింగ్తో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. 999 టెక్నిక్ అనేది ఇది సూపర్గా పనిచేస్తుంది. బట్ ఇక్కడ మీరు బిలీవ్ చేసినప్పుడే జరుగుతుంది. ఇలా మీరు 999 పెట్టింది ఏదైతే ఉందో ఈ యొక్క టెక్నిక్ని 21 డేస్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క టెక్నిక్ సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ 999 టెక్నిక్ మీ శిష్యులు ఎవరికైనా వర్కౌట్ అయిందా సార్? మరి దీంట్లో మనము వచ్చేసి ఒక అకౌంట్ మేనేజర్కి ఇదే విషయంగా మనం చెప్పడం జరిగింది. అంటే ఆ పర్సన్ ఏంటంటే తన యొక్క డబ్బుల విషయంలో వాళ్ళ బ్యాంక్లో అమౌంట్ మిస్యూజ్ అయినప్పుడు ఇలా జరిగింది, నాకు ఏమైనా చేయొచ్చా లేదా అనే ఒకటి సందేహం చెప్పాడనమాట. దానికి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మీరు రోజు చూస్తున్నారు కాబట్టి దీనికి ఈ ప్లస్ యాడ్ చేయండి అని చెప్పి ఈ 999 టెక్నిక్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులో ఒక 2 lakhs రూపీస్ అనేది మిస్యూజ్ అయినాయి. ఆ పర్సనే తన మీద ఈ యొక్క అభాండం జరగడం వల్ల తను ఎలా చేయాలనుకుని ఈ యొక్క వర్క్ విషయంలో మనం అప్రోచ్ అయ్యాడు. అప్పుడు తనకి 999 టెక్నిక్ మీద ఈ విధంగా చేయండి అని చెప్పినప్పుడు తనకి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే 21 డేస్ తర్వాత ఆ డబ్బులు అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే 999 టెక్నిక్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎప్పుడైతే అది నాకు ఉంది అని ఒక ఫీల్డ్లో మీరు పెట్టుకొని మీరు పనిచేస్తారో ఆటోమేటిక్గా మీకు 21 డేస్లో ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. అంటే మనం బిలీవ్ చేసి ముందుకెళ్తేనే ఇట్లాంటివి జరుగుతాయి, లేకపోతే చేసామా అయిందా అంటే మాత్రం ఇట్లా ఎగ్జాక్ట్గా మీరు ఏ టెక్నిక్ అయినా సరే ఇక్కడ ఏంటంటే బిలీవ్ సిస్టంలో చేయాలి, ప్లస్ యూనివర్స్ సిస్టంలో చేయాలి, ప్లస్ అది జెన్యూనిటీగా ఉండాలి. అంటే ఒక పర్సన్కి అవసరమై ఉండాలి. మీకు ఆకలి అవుతుంది అంటేనే అన్నం, ఆకలి అవుతుంది అంటేనే మీకు అన్నం అవసరం ఉంటుంది. కడుపు నిండిన వాడికి అన్నం పెట్టినా తినడు. అట్లాగే ఎవరికైతే స్ట్రగుల్ అయి ఉండి ఏదైతే ప్రాబ్లం అని అనిపిస్తుందో ఆ పర్సన్కి మాత్రం ఇటువంటి టెక్నిక్స్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తాయి. నిజంగా యూనివర్స్ని మనం ప్రార్థించేటప్పుడు లేదా అఫర్మేషన్ చేసేటప్పుడు అది బిలీవ్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది, లేకపోతే మాత్రం అసలు వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా మనము బిలీవ్ సిస్టమ్ అంటే పంచభూతాలని మనం ఖచ్చితంగా బిలీవ్ చేయాల్సిందే. మన బాడీలో కూడా ఆల్రెడీ పంచభూతాలు ఆల్మోస్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కర్మ కర్త క్రియ అన్నీ కూడా యూనివర్స్ అనే కింద మనం బిలీవ్ చేసినప్పుడు ఏది జరిగినా నా మంచికే, నాకు ఇతరులతో పాటు నాకు కూడా హ్యాపీగా ఉండాలి, నాకు ఇది అవసరం అని అనుకొని నువ్వు ఎప్పుడైతే అంటే రిక్వెస్ట్ మోడ్లో ప్రేమతత్వంలో ఉంటావు నీ కోరిక అనేది 100% జరగడం జరుగుతుంది. సార్, చాలామంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, అది ఎలా అంటారు? కింద మన క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్లో మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు అందరూ అంటే వ్యూవర్స్ యొక్క కోరిక మేరకు మనము పౌర్ణమి మెడిటేషన్ అనేది ఈ జనవరి 6 తారీఖు ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ గురించి మీరు ఎవరైనా దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఈ కింద స్కోరింగ్ అవుతున్నటువంటి నెంబర్లో మీరు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తీసుకొని మా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సూపర్ సార్, నిజంగా చాలామంది కలవాలనుకున్న వారికి ఎలా అనేది ఒక ఆప్షన్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా పౌర్ణమి మెడిటేషన్లో పాల్గొనాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో తద్వారా అక్కడ ఒకే వేదికపై అందరూ ఆ పౌర్ణమి మెడిటేషన్ చేసి డైరెక్ట్ యూనివర్స్కి అయితే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కోరికలు కూడా తీరకపోతే ఆ రోజు ఆ స్పెషల్ మెడిటేషన్ ద్వారా మనం నెరవేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.